హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎర్రకంది పప్పుతో టమోటా మామిడికాయ పప్పును టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్ వరకు అయితే ఎర్రకంది పప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు నార్మల్ కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా అయితే కందిపప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న కందిపప్పులో మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పుని యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే చిటికెడు పసుపు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ ఒకటైతే యాడ్ చేసుకోవాలి. అందులోనే చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను, చిన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద టమోటాలను యాడ్ చేసుకోండి. ఈ విధంగా టమోటాలను యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. పప్పు అనేది ఈ విధంగా మెత్తగా అయితే ఉడికిపోయి ఉంటుంది. అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకొని పప్పును అయితే మెత్తగా అయితే మెదుపుకోవాలి. ఈ విధంగా పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ మీద పప్పుకి 1 కడాయి పెట్టుకున్న కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను 4 యాడ్ చేసుకోండి. కొంచెం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పోపు గింజలని ఒకదాని తర్వాత ఒకటి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. పోపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజు ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అందులోనే కరివేపాకును 2 రెబ్బల వరకు యాడ్ చేసుకోండి. పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. పప్పు అనేది మీకు గట్టిగా కావాలా పలుచగా కావాలనే దాన్ని బట్టి మీరైతే వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పప్పును అయితే బాగా కలుపుకొని సాల్ట్ కారం చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఇక్కడ నాకు కారము సాల్ట్ అనేది సరిపోలేదండి, అందుకని కొంచెం కారము సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకొని కారం సాల్ట్ సరిపోకపోతేనే యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇక్కడ కారంని సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పప్పుని బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకొని 3 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పప్పుని బాగా కలుపుకొని మళ్ళీ 3 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూడండి, మ్యాంగో టమోటా పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సాగు చేసుకొని నెయ్యి వేసుకొని తినండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ పప్పు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.